हेलो वेवर्स, वेलकम टू अवर चैनल। आंध्र प्रदेश के संबंधी अड़ूल अने चैप्टर स्टार्ट आंध्र प्रदेश में उठा अड़ मे मन मूड भागा डिवेड एटने अड़ रका अड़ो एन रखने मन स्टडी चाहिए। रेडो दिन मनकटे अड़ संरक्षण अने अड़ संरक्षण అడవులకే మనం తీసుకునేటువంటి చర్యలు ఏమైతే ఉంటాయో అవి ఇక్కడ మనం స్టడీ చేస్తాం। మూడవది ఏంటి అనేసంటే స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఏంటంటది స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 కి సంబంధించి 2019-20 కి సంబంధించినటువంటి ఆర్థిక సర్వే దీన్ని ఏమంటాం సామాజిక ఆర్థిక సర్వే సామాజిక ఆర్థిక సర్వే एदो दाने मन स्टडी चाहिए। इवे मूड रका मन की मुझे अड़वल रका दिन मन दीकटे अड़वल रका रकाल मन की मूड रका मल्ल अड़वल रकाल मूड रका अने आकुराल्स अरण्यालु अने आकुराल्स अरण्यालु మొదటిది ఆకురాల్స్ అరణ్యాలు వీటిని మనం మాన్సూన్ ఫారెస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ డ్రై ఫారెస్ట్ అనే పేరుతో పిలుస్తాం। రెండోది చిట్ట అడవులు చిట్ట అడవులు లేదా ముళ్ళ పొదలు ఇవన్నీ కూడా దీని పరిధికి వస్తాయి। చిట్ట అడవులన్న ముళ్ళ పొదలన్న వీటిని మనం బుషెష్ ఫారెస్ట్ బుషెష్ అనే అంటాం। ఇదైతే మనం డ్రై ఫారెస్ట్ డ్రై ఫారెస్ట్ దీంట్లో మూడో రకాన్ని తీసుకుంటే ఆటు పోటు అరణ్యాలు ఆటు పోటు లేదా పాటు ఆటు పాటు అరణ్యాలు వీటిని మనం టైడల్ ఫారెస్ట్ టైడల్ ఫారెస్ట్ ఈ మూడు రకాలు మనకు కనిపిస్తాయి। ఇందులో మొదటిది ఆకురాల్స్ అరణ్యాలు అనేదని మనం స్టడీ చేద్దాం। ఫస్ట్ వన్ ఆకురాల్స్ అరణ్యాలు ఆకురాల్స్ అరణ్యాలు అనే అంటాం। ఆకురాల్స్ అరణ్యాలు అనేటువంటి ఏ కాలానికి తమ ఆకులను ముందుగా రాలుస్తాయి అనేసంటే వేసవి కాలానికి ముందుగా వేసవి కాలానికి ముందుగా తమ ఆకులను రాలుస్తాయి తమ ఆకులను రాల్చును ఎందుకు తమ ఆకుల్ని రాల్చాలి అనేసంటే బాష్పోస్తేకము అనేటువంటి చర్యని తగ్గించుకోవడానికి లేదా తప్పించుకోవడానికి తగ్గించడానికి లేదా తప్పించడానికి బాష్పోస్తేకం ఏంటి బాష్పోస్తేకం అనేసంటే మొక్కలలో నుంచి నీరు ఆవిరి కావడాన్ని మనం బాష్పోస్తేకము అనేసంటాం। మొక్కలలో నుండి నీరు ఆవిరి కావడాన్ని ఏమని చెప్పాలి అంటే బాష్పోస్తేక చర్య అనేసి అంటాం। ఈ చర్యలో మనకి నీటిని కోల్పోతుంది కాబట్టి ఈ యొక్క చర్యని రిమూవ్ చేయడానికి ఆకుల్ని రాల్చడం జరుగుతుంది। ఎందుకంటే ఆకుల్లో ఉన్నటువంటి పత్రరంధ్రాల ద్వారా మనకి ఈ యొక్క చర్య అనేది జరగడం జరుగుతుంది। క్లోరోఫిల్ ఏంటంటది క్లోరోఫిల్ దీనిని పత్రహరితం హరితం అనేసి అంటాం। ఈ పత్రహరితం అనేటువంటిది పత్రరంధ్రాల ద్వారా కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని అదే విధంగా వేర్ల సహాయంతో నీటిని తీసుకొని సూర్యుని యొక్క సమక్షంలో ఈ పత్రహరితం క్లోరోఫిల్ అనేటువంటిది కిరణజన్య సంయోగక్రియను జరుపుతుంది। కిరణజన్య సంయోగక్రియ ఈ సంయోగ క్రియలో భాగంగా మనకి ఏం సంభవిస్తుంది అనేసంటే నీటిని కోల్పోతుంది అనుకున్నాం। ఆ చర్యలో ఏమేం సంభవిస్తున్నాయి అనేదాన్ని మనం ఒకసారి స్టడీ చేద్దాం। ఈ కిరణజన్య సంయోగ క్రియని మనం కెమికల్ రియాక్షన్స్ లో మనం చూడగలిగితే ఏంటేంటి తీసుకుంటుంది 6 కార్బన్ డయాక్సైడ్ పరమాణువులు 6 కార్బన్ డయాక్సైడ్ పరమాణువులు ప్లస్ 12
H2O अंटे नीटी परमाणु इदेमो कार्बन डाइऑक्साइड कार्बन डाइऑक्साइड इदी नीरु एमंटमंट दिन्नी नीरु एवर समक्षंलो जरुगुतुन्नायि किरणजन्य अंटे सूर्युडि योक्क समक्षं अंदुके సూర్యుని రశ్మి అనేసి అంటాం. సూర్యరశ్మి సమక్షంలో ఎవరి దగ్గర క్లోరోఫిల్ మొక్కలో ఉన్నటువంటి క్లోరోఫిల్లో జరుగుతుంది. సూర్యుడి యొక్క సమక్షంలో క్లోరోఫిల్లో మనకి రియాక్షన్ జరుగుతుంది. ఇలా కార్బన్ డైఆక్సైడ్ పరమాణువుని పత్రరంధ్రం ద్వారా తీసుకుంది క్లోరోఫిల్, సూర్యరశ్మిని కూడా గ్రహించింది, నీటిని కూడా తీసుకుంది, రియాక్షన్ స్టార్ట్ చేసింది. ఏమేమి విడుదల చేస్తుంది? ఏంటి? C6H12O6. దీనిని మనం పిండి పదార్థము అనేసి అంటాం. గ్లూకోజ్ పిండి పదార్థం, పిండి పదార్థం దీనిని మనం గ్లూకోజ్ అనే పేరుతో కూడా పిలుస్తాం. అలా పిండి పదార్థాన్ని విడుదల చేసింది. ఇవే మనకు ఫ్రూట్స్ కాయలుగా తయారవుతున్నాయి. దీని నుంచి ఇంకా ఏం రిలీజ్ అవుతున్నాయి? దీనితో పాటుగా అనేసి అంటే 6 ఆక్సిజన్ పరమాణువులు కూడా రిలీజ్ అవుతున్నాయి. 6 ఆక్సిజన్ పరమాణువులు కూడా రిలీజ్ అవుతున్నాయి. అలా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఫలాలు తయారు చేసి ఆక్సిజన్ అనేది మనకి రావడం జరుగుతుంది. దీనితో పాటుగా ఈ యొక్క చర్యలో పాల్గొన్నటువంటి నీటి నుంచి 6H2O నీటి పరమాణువులు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇదేమో మనం ఆక్సిజన్ అనేసి అన్నాం. ఆక్సిజన్ దీనిని మనం ప్రాణవాయువు, ప్రాణవాయువు అనేసి అంటాం. అయితే ఇక్కడ నీటిని మాత్రం నీటి ఆవిరి అని చెప్పాలి. నీటి ఆవిరి. అలా నీటి ఆవిరిగా మొత్తం 12 నీటి పరమాణువులను తీసుకుంటే మొక్క అందులో సగానికి పైగా మనకి ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది. రిమైనింగ్ మనకి ఫ్రూట్స్ తయారీలో ఉపయోగపడుతుంది. మొత్తానికైతే కిరణజన్య సంక్రియ జరిగినప్పుడల్లా మనకి 12 నీటి అణువులు అనేటువంటి అంటే మనకి ఆవిరైపోతున్నాయి. ఈ నీటి అణువులు అనేటువంటి మనకి ఈ మొక్క కావాల్సి వస్తుంది. అందుకోసం ఈ మొక్క ఏం చేస్తుంది అనేసి అంటే వేసవి కాలానికి ముందుగా నీరు అనేది తక్కువగా ఉండి భూమి లోపల ఉన్నటువంటి వేర్లకు అందని స్థితి కాబట్టి బాష్పోత్సేకం అనేటువంటి చర్యలో కోల్పోయేటువంటి నీటిని కిరణజన్య సంయోగ క్రియ వలన ఎక్కడ నీటిని కూడా కోల్పోతుంది 6 పరమాణువులు. కాబట్టి అలా ఎక్కడెక్కడ ఉన్నటువంటి మొత్తం 12 పరమాణువులు నీటిని స్టోర్ చేయాలంటే ముందుగా కిరణజన్య సంక్రియ కంప్లీట్గా ఆపేయాలి. ఆపాలి అనేసి అంటే ఆ మొక్కలో ఉన్నటువంటి పత్రాలలోనే జరుగుతుంది క్లోరోఫిల్ కాబట్టి పత్రాలని పండు బండించి రాల్పేయాలి. అప్పుడు ఆ పత్రాలు ఉండవు, కిరణజన్య సంక్రియ జరగదు, నీరు అనేది సేవ్ అవుతుంది. ఇలా ఆకురాల్చ అరణ్యాలు ఏం చేస్తున్నాయి అనేసి అంటే వేసవ కాలానికి ముందుగా తమ యొక్క ఆకుల్ని రాల్చేస్తున్నాయి కిరణజన్య సంక్రియను నిర్మూలించడానికి. ఇక నెక్స్ట్ వన్, ఆకురాల్చ అరణ్యాలను ఎన్ని భాగాలుగా చేయొచ్చు? ఒకటి ఆర్ద్ర ఆకురాల్చ అరణ్యాలు. ఏమంటామంటే దీన్ని ఆర్ద్ర ఆకురాల్చ అరణ్యాలు. రెండోది శుష్క శుష్క ఆకురాల్చ అరణ్యాలు. ఆర్ద్ర ఆకురాల్చ అరణ్యాలు, శుష్క ఆకురాల్చ అరణ్యాలు. శుష్క అంటే తక్కువ వర్షపాతం, ఆర్ద్ర అంటే కొంత ఎక్కువ వర్షపాతం, కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ. అయితే ఈ యొక్క ఆర్ద్ర శుష్క ఆకురాల్చ అరణ్యాల యొక్క వర్షపాతం ఎంత అయి ఉండొచ్చు అనేసి అంటే సుమారుగా మనం దీన్ని తీసుకుంటే 70 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ప్రాంతం శుష్క ఆకురాల్చ అరణ్యాలు. అదే ఆర్ద్ర ఆకురాల్చ అరణ్యాలంటే 100 నుంచి సుమారుగా 150 లేదా 200 వరకు కూడా సెంటీమీటర్ల వర్షపాత ప్రాంతం. ఏంటంటే ఇది 200 వరకు ఉండొచ్చు, అలా ఉండేటువంటి ప్రాంతంలో వెతికేటివి. కానీ మన దగ్గర ఎంత సుమారుగా అనేసి అంటే 110 120 ఆ పది కంటే ఎక్కువ అయితే మన దగ్గర వర్షపాతం ఉండదు. కానీ ఆ యొక్క వర్షపాతం మధ్యలో కూడా ఇవి పెరగవచ్చు, ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇలా మనకేంటనేసి అంటే వర్షపాతాన్ని మనం గమనించినప్పుడు ఆ వర్షపాతం ఆధారంగా ఆకురాల్చ అరణ్యాలు ఒకటి శుష్క, రెండు ఆర్ద్ర ఆకురాల్చ అరణ్యాలు. అయితే శుష్క ఆకురాల్చ అరణ్యాలు, ఆర్ద్ర ఆకురాల్చ అరణ్యాలు ఏ ప్రాంతాలలో లభ్యమవుతాయి? శుష్క అంటే కొంచెం తక్కువ వర్షపాతం, అంటే ఒకటి కడప, కర్నూలు, చిత్తూరు, కొంత అనంతపురం, ఈ పర్వక ప్రాంతం. అదే ఆర్ద్ర ఆకురాల్చ అరణ్యాలు అనేసి అంటే కొంచెం ఎక్కువ వర్షపాతం ఉత్తర ఆంధ్ర అనేసి అంటాం. ఈ ఉత్తర కోస్తా అని కూడా చెప్పుకుంటాం. అక్కడ మనకి శ్రీకాకుళం,
విజయనగరం, విశాఖపట్నం, విశాఖపట్నం, దాని తర్వాత తూర్పుగోదావరి. ఇలా మనకి ఏంటనేసి అంటే కొన్ని జిల్లాలు కనిపిస్తాయి. వీటిలో మనకు లభించేటువంటి మొక్కలు ఏంటి, ఆ మొక్కలకు సంబంధించిన వివరణ చూడాలి. మొక్కలు ఏమేమి మొక్కలు మనకు లభ్యమవుతాయి అనేసి అంటే ఆకురాల్చు అరణ్యాలలో అత్యంత విలువైనటువంటి కలపనిచ్చేటువంటి మొక్కలు కనిపిస్తాయి మనకి. విలువైన కలపనిచ్చే మొక్కలు ఏంటి, ఒకటి టేకు, టేకు టేకు మొక్క, దీంతోపాటుగా వెదురు, వెదురు మొక్క, టేకు వెదురు. ఇక మన దగ్గర ప్రధానంగా లభించేది ప్రపంచంలోనే ఎర్ర చందనం, చాలా ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటిది. గంధం, గంధం చాలా ఎక్కువగా మన దగ్గర ఉత్పత్తి చేయబడుతుంది భారతదేశం లేదా కర్ణాటక. అలా టేకు, వెదురు, ఎర్ర చందనం, గంధం వీటికి ఎక్కువగా వాణిజ్య విలువ కలిగినటువంటి. మరి ఇవి కాకుండా ఇంకా లేవా అంటే ఇంకా ఉన్నాయి. అందులో బిల్లుడు మొక్క అనేసి అంటాం, లేదా బిల్లు మొక్క అనేసి అంటాం, బిల్లు లేదా బిల్లుడు అనే పేరుతో పిలుస్తాం. వీటితో పాటు మోదుగ, మోదుగు పూలైతే మన ఏంటది రంగుల పండగ అంటారు కదా, అందులో ఈ యొక్క మోదుగు పూలని రెడ్ కలర్ ఉపయోగిస్తూ ఉంటారు, మోదుగ అనేసి అంటాం. ఈ మోదుగుతో పాటు ఈ కొండపల్లి కొండల్లో మనం కొంతమంది బొమ్మలు తయారు చేస్తారు, టాయ్ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీలో ఉపయోగించేటువంటి బూరుగ మొక్క కూడా ఇక్కడ కనిపిస్తుంది, బూరుగ అనేసి అంటాం. ఆ బూరుగ మొక్క కూడా దొరికింది. వీటితో పాటు మద్ది మొక్క, వేగి అనేటువంటి మొక్క, జిట్టేగి మొక్క, మద్ది, జిట్టేగి, సాల అనే మొక్క, ఇలాంటి మొక్కలేంటి ప్రాధాన్యంగా మన దగ్గర లభించేటువంటి మొక్కలు. అయితే వీటితో పాటు కొన్ని రకాల ఆకులు కూడా లభ్యమవుతాయి. ఆకులు, ఆకులు చాలా ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి ఏంటది, తునికి ఆకు, తునికి, దీనిని మనం టెండు అనే పేరుతో పిలుస్తాం, టెండు అనేసి అంటాం, తునికి లేదా టెండు అనే పేరుతో పిలుస్తాం. ఇంకా విప్ప పువ్వు అనేసి అంటాం, విప్ప పువ్వు. ఆల్రెడీ పువ్వు అని రాసి మళ్ళీ ఆకులలో పెట్టారు ఏంటి సార్ అనేసి అంటే ఇక సాధారణంగా దాన్ని ఆకుల కిందనే మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలా తునికి, టెండు, విప్ప పువ్వు, వీటితో పాటు మాహుల్ అనేటువంటి ఆకులు, మాహుల్, ఈ పై జిల్లాలలో మనకి విలభించడం జరుగుతుంది. అయితే టేకు చెట్టు శాస్త్రనామం ఏంటి, దీన్ని టెక్టోనా గ్రాండిస్ అనే పేరుతో పిలుస్తాం. ఏంటంటే అది టెక్టోనా గ్రాండిస్, టెక్టోనా, టెక్టోనా గ్రాండిస్. లాస్ట్ నోటిఫికేషన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు 2004 డైరెక్ట్గా ఇచ్చాడనమాట కొన్ని, అందుకోసమని ఇంపార్టెంట్ ఏమన్నా మనం నేర్చుకుంటే చాయిస్ కింద తీసుకోవచ్చు. వెదురు, బ్యాంబూ సోయిడాయి సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయనామం బ్యాంబూ, బ్యాంబూ సోయిడాయి, సోయిడాయి అనేసి అంటాం. ఎర్రచందనం, శాంటానా ఆల్బమ్, ఇది శాంటా లైనస్, ఎర్రచందనం శాంటా లైనస్. అదేవిధంగా గంధం, ఇది శాంటానా ఆల్బమ్, గంధం శాంటానా ఆల్బమ్, శాంటానా ఆల్బమ్ అనేసి అంటాం. ఇవి మనకు సైంటిఫిక్ నేమ్స్ కొన్ని. ఇక మిగతా వాటికంటే అంత పెద్దగా ఏం అవసరం లేదు, కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఇటు చూసుకోవాలి. అయితే టేకు అనేటువంటి దాన్ని దేనికి ఎక్కువగా ఉపయోగిస్తాం, ఉపయోగం ఏంటనేసి అంటే ఫర్నిచర్స్, ప్రధానంగా ఉపయోగించేది ఫర్నిచర్స్. ఈ ఫర్నిచర్స్లో టేకు బెడ్ మంచాలన్నా మంచాలన్నా సరే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇంతకుముందు తలుపు చెక్కలుగా, ఇలా డోర్స్గా వీటిని ఉపయోగించేవాళ్ళు, కానీ దీని కాస్ట్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అంత సాహసం ఎవరు చేయట్లేదు, ఎవరో ఒకరు ఇద్దరు బాగా ధనవంతులు అయితే చేస్తారు, కానీ ఇక మామూలుగా అయితే మాత్రం తుమ్మ చెక్క ఉపయోగిస్తుంటారు. ఇది ప్రజెంట్ బెడ్ మంచాలు తయారు చేస్తే ఆ బెడ్ మంచం కొనే స్థితి కూడా ఎవరికి లేకుండా పోయింది అంత రేటు. కారణం ఏంటి అనేసి అంటే ఇది గట్టిగా ఉంటుంది, తేలికగా ఉంటుంది, గట్టిగా ఉండి తేలికగా ఉంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది, గట్టిగా ఉంది కాబట్టి ఇరిగిపోవడం, పుచ్చిపోవడం ఇలాంటిది జరగదు, ఎక్కువ కాలం మనకు వస్తుంది. ఇక వెదురు అనేసి అంటాం. ఈ వెదురు అనేటువంటిది పేపర్ ఇండస్ట్రీలో పేపర్ని తయారు చేయడంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. వెదురు పేపర్ ఇండస్ట్రీలో
పేపర్ తయారీలో ఉపయోగించేది ఏంటంటే వెదురు. అయితే ఇంతకుముందు దీన్ని బుట్టల తయారీలో, గుమ్ములు తయారీలో, ఇలాంటి వాటి తయారీలో ఎక్కువ ఉపయోగించేది. కానీ ఈ మధ్య కాలంలో ఎవరు చేయట్లేదు, మొత్తం ప్లాస్టిక్లోనే డిజైన్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి వాటిని వాడుతున్నాం. ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే పేపర్ తయారీలో అత్యంత ఎక్కువ. ఇది అటవీ ఉత్పత్తుల పరంగా వెదురుని అటవీ ఉత్పత్తుల పరంగా గ్రీన్ గోల్డ్ అని పిలుస్తాం. పచ్చ బంగారం అని దేనికి పేరంటే ఇది మన దగ్గర ఉన్నటువంటి పాపి కొండలు టూరిస్ట్ ఏరియాలోనైతే ఈ వెదురు ఏదైతే కర్రలు ఉంటాయో ఆ వెదురు కర్రలు మనకు తెలిసిందే కదా, మనకి కనుపులు కనుపు మధ్యమాలు ఈ యొక్క వెదురు కర్రలో కనిపిస్తాయి. ఈ కనుపులు, ఇది కనుపు మధ్యమం, ఇటు పక్క కనుపు మధ్యం ఉంటే మొనలు వీడి కట్ చేస్తారు. దీంట్లో ఏం చేస్తారు అనేసి అంటే చికెన్ పెట్టేస్తారు. ఇట్లా చికెన్, ఈ చికెన్ పెట్టేసి మొత్తం మీద ఏం చేస్తారంటే మంచిగా కాలుస్తారు. దాన్ని ఏమంటాం అనేసి అంటే ఇదంతా వెదురు బొంగు అనేసి అంటారు. ఈ కర్రనే వెదురు బొంగు కర్ర అనేసి అంటారు. వెదురు బొంగు, బొంగు అనేసి అంటే హోల్ రంధ్రం. ఈ రంధ్రాన్ని మనం జనరల్గా ఏందనేసి అంటే బొంగు బొంగు అనేసి అంటారు. దీన్ని మామూలుగా బొంగులో అంటే ఆ ఎదురు హోల్లో మనం ఏం చేస్తామంటే చికెన్ పెట్టాం కాబట్టి దీన్ని బొంగులో చికెన్కి చెప్తారు అనమాట. లేదా కొంచెం మనకు తెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి బ్యాంబో ఉంది కదా, బ్యాంబో చికెన్ అనేసి అంటాం. బ్యాంబో సోయిడై సైంటిఫిక్ నేమ్ నుంచి బ్యాంబో చికెన్, అలా బొంగులో చికెన. ఇలా ఈ చికెన్ అనేటువంటిది మన దగ్గర ఉన్నటువంటి పాపికొండలు టూరిస్ట్ ఏరియాలో ఫేమస్. నెక్స్ట్ వన్ ఎర్రచందనం. ఎర్రచందనం అనేటువంటిది చిత్తూరు జిల్లా చాలా ఫేమస్, ప్రపంచంలోనూ మన దగ్గర సహజంగా లభించేటువంటిది, ఎక్కువగా ప్రాధాన్యత కలిగింది. ఈ ఎర్రచందనం దొంగలు ఇప్పటికీ ఎక్కువగా పడుతూ ఉంటారు ఎందుకంటే దాని కాస్ట్ ఎక్కువ. దీన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశం ఏంటంటే జపాన్. మనం ఎగుమతి చేస్తున్న దేశం కూడా జపాన్, ఎందుకంటే ఆ ప్రాంతానికి ఎక్కువగా ఎగుమతి చేయబడుతుంది. ఇది కూడా కాస్ట్లీ ఫర్నిచర్స్ తయారీలో, అందులో ఉన్నటువంటి కొన్ని కొన్ని రకాల మెడిసిన్లలో కూడా దీన్ని ఉపయోగించడం జరిగింది. ఇంకా సెంట్లు, సుగంధ ద్రవ్యాలు, పరిమళాలకు సంబంధించిన వాటిలో దీన్ని ఎక్కువగా తయారీలో ఉపయోగిస్తాం. సేమ్ టు సేమ్ ఇది కూడా అంతే, మనకి ఇది కూడా చిత్తూరు జిల్లా పరివాహక ప్రాంతం అనంతపురంలో లభిస్తుంది. అయితే ఈ గంధం అనేటువంటి దాన్ని కూడా దేనికి ఉపయోగిస్తామనేసి అంటే సెంట్లో తయారీలో అంటే కాస్మెటిక్స్, సుగంధ ద్రవ్యాల పరిమాణంలో అంటే వాటిని తయారు చేసే వాటిలో ప్రతి దాంట్లో కూడా దీనికి కొంత పరిమాణం ఇచ్చేసి దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక ఈ రెండింటిని ఉపయోగిస్తూ వీటితో పాటు పసుపును కలుపుకుంటూ ప్రతి సబ్బును కూడా తయారు చేస్తూ ఉంటారు. సబ్బుల తయారీలు కూడా ఉపయోగిస్తూ ఉంటాం మనం. ఇలా మనకి ఏంటనేసి అంటే గంధం అనేటువంటిది ఉపయోగం. ఇక బిల్లుడు అనేసి అంటే రోళ్ల కర్రలు తయారు చేయడంలో ఉపయోగించే వాళ్ళు. అలాగే మోదు కంటే కొన్ని రకాలుగా బూరు కంటేనేమో బొమ్మల తయారీలు వేగి అనేసి అంటాం. ఇంటికి దూలాలుగా మధ్య ఇది కూడా అంతే, జిట్టేకి ఇది కూడా అంతే, ఇది కూడా అంతే, అట్లా దూలాలుగా వీటికి ఉపయోగించేవాళ్ళు. ఈ మధ్య కాలంలో అలాంటి గృహ నిర్మాణాలు లేవు, మొత్తం కూడా బిల్డింగ్సే ఉన్నాయి కాబట్టి ఇక వీటిని అటవీ పరిమాణం కూడా ఎక్కువగా తగ్గిపోతుంది. కానీ మన దగ్గర కనిపించేటువంటి మొక్కలు ఇవి. ఇక తునికి లేదా టెండు. ఈ తునికి టెండు అనేటువంటిది బీడీల తయారీలో ఉపయోగిస్తాం. బీడీల తయారీలో ఉపయోగిస్తాం. తర్వాత విప్ప పువ్వు, దీన్నైతే సారాయి అని చెప్తాం. సారాయి కానీ ఈ మధ్యకాలంలో ఇంత రిస్క్ తీసుకొని ప్రకృతి సిద్ధమైనటువంటి విప్ప పువ్వు సారాయి చేసేంత ఓపిక ఎవరికి లేదు. ఇప్పుడు ఎవరు చేయట్లేదు, చేద్దామన్నా అంత విప్ప పువ్వు దొరకట్లేదు. అటవీ ప్రాంతం తగ్గింది కదా, ఈ యొక్క విప్ప పువ్వు కూడా తగ్గిపోయింది. అయితే ఇప్పుడున్నటువంటి విప్ప పువ్వుని దేనికి ఉపయోగిస్తున్నాం? స్వీట్స్ తయారీ, స్వీట్లు, లడ్డూల తయారీలో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది విప్ప పువ్వుని ప్రజెంట్ అయితే. ఇక నెక్స్ట్ వన్ మాహుల్ అనేసి అంటాం. ఈ మాహులాహులు టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రసాదం పెడతారు, చిన్న చిన్న కప్పులు ఇచ్చి ఇట్లా, ఆ కప్పుల తయారీలో ఉపయోగిస్తారు. కప్పులు, ఆ కప్పుల తయారీలో ఉపయోగించేది ఏంటంటే మాహుల్ అనేటువంటి ఆకులు. ఇవన్నీ దేనికి సంబంధించిన అంటే ఆకురాల్సు అరణ్యాలు అనేసి అంటాం. ఆకురాల్సు అరణ్యాలలో ఉప ఉత్పత్తిగా దేన్ని చెప్పుకోవచ్చు అంటే లక్క. ఏంటంటే అది లక్క. ఈ లక్క అనేటువంటిది లాక్సిఫర్ లక్క అనే కీటకం నుంచి ఉత్పత్తి చేయబడుతుంది. కీటకం, ఈ లాక్సిఫర్ లక్క అనేటువంటి కీటకం నుంచి ఉత్పత్తి చేయబడేటువంటి లక్క ఉప ఉత్పత్తిగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పరివాహక ప్రాంతంలో ఆకురాల్చు అరణ్యాల్లో ఉత్పత్తి చేయబడుతుంది. ఇవన్నీ దేనికి సంబంధించినవి అనేసి అంటే ఆకురాల్చు అరణ్యాలుగా చెప్పుకోవచ్చు. ఆకురాల్చు అరణ్యాలు అనేసి అంటే ఇది మనకున్నటువంటి డీటెయిల్స్. ఒకటికి రెండు సార్లు కొంచెం ప్రశాంతంగా మనం స్టడీ చేస్తే మన మైండ్లో ఇలా ఫిక్స్ అయిపోవాలి. ఇక దీంతో ఏ క్వశ్చన్ అనేది ఇచ్చినా సరే మనం పెట్టగలిగే స్థితి మనకు రావాలి. దీనికి దానికి సంబంధించిన వివరణ నెక్స్ట్ వీడియోలో చిట్టాడవులు ఆటుపోటు అరణ్యాలు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.